వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రోజు రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో మీరు కానీ చూసుకుంటే లాస్ట్ వరకు చూసారంటే ప్రతి ఒక్కరు కూడా దగ్గర కూడా ఈ టైంలో ట్వెల్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉంటారండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇయర్లీ ఒకసారి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది అది కూడా మన సొంత జిల్లాలో మనం ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ రాసి ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది అది కూడా సొంత జిల్లాలోనే మీకు ఏమిటంటే పోస్టింగ్ కూడా ఉంటుందండి అన్ని మనకు గవర్నమెంట్ సెక్టర్స్ ఉంటాయి కదా అందులో మీకు జాబ్స్ అనేది ఉంటాయి పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలా ఫ్రెండ్స్ ఇలానే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ మనం కానీ చూసుకుంటే ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు లోకల్గా ఉన్నటువంటి జిల్లాల వారిగా ఉద్యోగ వివరాలనేది కూడా మనము టెలిగ్రామ్ అకౌంట్లో అప్డేట్ చేస్తుంటాం రెగ్యులర్గా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ లో జాయిన్ అవ్వండి అక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడికి సంబంధించిన జాబ్స్ కావచ్చు అలానే బ్యాక్లాక్ ఉద్యోగాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు కావచ్చు ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావచ్చు అలానే మనం అని చూసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావచ్చు చాలా వరకు రిలీజ్ అవుతుంటాయండి అన్ని కూడా అప్డేట్స్ అనేది మనము టెలిగ్రామ్ అకౌంట్ ఇస్తుంటాం ఒకసారి అంటే చూడండి అలానే గూగుల్ వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది కూడా సర్చ్ చేయండి మన అంటే మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సర్చ్ చేయండి డాట్ కామ్ పెట్టండి అక్కడ కూడా లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా పొందుతారు మరి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ అనేది అంటే క్లియర్గా చూద్దాం ఇక్కడ అప్లికేషన్ అనేది తొమ్మిదో తేదీన అనగా నిన్న నైట్ అనేది ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చారు తొమ్మిదో తేదీ నుంచి అలానే మనకు ఆరు మనకు ఎనిమిది అంటే ఆ జూన్లో మనకు కానీ చూసుకుంటే ఎనిమిదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మనకి ఏంటంటే ఉంటుంది అయితే రిటర్న్ ఎగ్జామ్ కూడా మనకు చూసుకుంటే ఆగస్ట్లో మనకు ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ పూర్తి డీటెయిల్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి తొమ్మిదో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఈ నెల ఆ తర్వాత మనకు లాస్ట్ డేట్ ఎనిమిదో తేదీ నెక్స్ట్ మంత్ వరకు అయితే ఉంటుంది ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయితే మీ ఫ్రెండ్స్లో కానీ మీరు రిలేటివ్ కానీ ఎవరైనా ట్వల్త్ క్లాస్ ఇక్కడ పాస్ అయితే కమాండ్ హైర్ మనం చూసుకుంటే హైర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇది మనకి ఎస్ఎస్సి బోర్డు ద్వారా నిర్వహించడం జరుగుతుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి ఓకే ఆల్ గవర్నమెంట్ ఇది లో ఇయర్లీ ఒకసారి మాత్రమే వస్తుంది మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు సో అంటే మనం చూసుకుంటే చీరాల కావచ్చు గుంటూరు కావచ్చు కాకినాడ కావచ్చు కర్నూలు కావచ్చు నెల్లూరు కావచ్చు రాజమండ్రి కావచ్చు తిరుపతి కావచ్చు విజయనగరం విశాఖ అంటే మనకు విజయవాడ అలానే విశాఖ పట్నం ఇక్కడ ఈ జిల్లాలో మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది అలానే మనకు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి దగ్గర ఎక్కడ మీకు అవైలబుల్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ ఉంటుంది చూడండి కోడ్ అనేది మీరు నోట్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ మీకు అక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీకు యూజ్ అనేది అవుతుంది ఓకే నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు అలానే తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా చాలా తక్కువే ఉందండి ఒక రోజు మీరు బయట వెళ్ళేసి వస్తే హండ్రెడ్ రూపీస్ అనేది ఖర్చు అవుతుంది కదా అంతే మాత్రమే ఉంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ అయితే ఆ అనేది కూడా లేదండి అది ముందు ముందు పోను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతారు నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ అనేది ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాటికి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే గవర్నమెంట్ అండ్ రూల్ రెగ్యులేషన్ బట్టి మనకు ఎస్ఏస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నా అలానే ఫ్రెండ్స్ మనకు ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తున్నట్టు త్రీ ఇయర్స్ ఎస్సేస్టీ వాళ్ళు అప్లై చేస్తుండే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్ లో జనరల్ పర్సన్స్ అప్లై చేస్తుండే టెన్ ఇయర్స్ అలానే ఫిజికల్ హ్యాండ్ బ్రేక్ ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తున్నది థర్టీన్ ఇయర్స్ ఆ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ మీరు కానీ చూసుకున్నది ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ అనగా ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్లస్ మీరు కానీ చూసుకుంటే ట్వంటీ సెవెన్ వరకు నార్మల్ వాళ్ళు అప్లై నుంచి చేసుకోవచ్చు ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ ఎస్ఎస్టీ వాళ్ళకి యాడ్ అయిపోతుంది అలానే పూర్తిగా ఇక్కడ ఇచ్చారు ఈ టర్మ్ కండిషన్స్ బట్టి అందరూ కూడా యాడ్ అనేది అవుతూ ఉంటుందండి నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ పే స్కేల్ అనేది అంటే లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డిసి అంటారు అలానే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇక్కడ లెవెల్ లో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది ఏమిటంటే బేసిక్ పే మాత్రం ఉంటుంది ప్లస్ హెచ్ హెచ్ఆర్ ఎయిటీన్ పర్సెంట్ అనేది యాడ్ అవుతుంది అలానే మనకు సిటీస్ ప్రకారం కూడా అంటే ఏ సిటీలో మీకు పోస్టింగ్ ఉంటుందో దాన్ని బట్టి ఏంటంటే హెచ్ఆర్ఈ కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది అన్ని కూడా కలిపి ఎలా కాదన్న కూడా మంచి శాలరీ ఇక్కడ మీరు పొందుతారు నెక్స్ట్ మీరు చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇక్కడ లెవెల్ ఫోర్ లో మీకు సాలరీని తీస్తారండి ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ వన్ కి సంబంధించి లెవెల్ ఫోర్ లో ఇక్కడ కూడా ఇక్కడ మీకు సాలరీని తీస్తారు ఇక్కడ మూడు రకాల ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయండి ఓకే ఆ తర్వాత మనకి ఏం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ కూడా ఈసారి మనకు పదహారు వందల పైన వేకెన్సీస్ ఉన్నాయి అది అప్రోక్స్ మనకు పదహారు వందలు అని చెప్తున్నారు పెరగవచ్చు అలాంటి తగ్గవచ్చు అనేది తగ్గేద ఉండదు పెరుగుతాయండి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ మనకు వస్తున్నాయి కాబట్టి ఇవి ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా తక్కువ కేవలం మీరు కానీ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి గ్రేడ్ ఉంది కదా దాంట్లో ఇచ్చారు కదా దానిగానే అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిపార్ట్మెంట్లు ఇచ్చారండి ఈ డిపార్ట్మెంట్లో మీకు జాబ్స్ అనేది ఉంటాయి ఓకే అయితే కేవలం ఇక్కడ మీరు ఏంటంటే ట్వెల్త్ క్లాస్లో సైన్స్ స్ట్రీమింగ్ చేసిన వాళ్ళు మ్యాథమెటిక్స్ స్ట్రీమింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ దీంట్లో అప్లై నేను చేసుకోవచ్చు అలానే మనకు చూసుకున్నట్లయితే జూనియర్ మనకు అసిస్టెంట్ మన కానీ చూసుకున్నట్లయితే అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు లోయర్ డివిజన్ క్లర్క్కి డిఏ జాబ్స్కి దీంట్లో ఏమిటంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కేవలం ట్వెల్త్ క్లాస్ ఎన్ని స్ట్రీమింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు జస్ట్ మీరు కానీ చూసుకుంటే ఇక్కడ గ్రేడ్ వన్ ఆల్ఫా ఇచ్చారు కదా అంటే లెవెల్ ఫో ఫోర్లో మీకు శాలరీ ఇస్తారు చూడండి ఆ జాబ్కు మాత్రం ఒక జాబ్కు మాత్రం సైన్స్ సబ్జెక్ట్ అడుగుతున్నారు మిగిలినటువంటి అన్నింటిలో కూడా ఇక మీరు ఏమిటంటే ఎనీ దాంట్లో కూడా స్ట్రీమింగ్ అనేది మీరు ట్వెల్త్ క్లాస్ అనేది పాస్ ఉండాలి అయితే ఎప్పటికీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాటికి మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే షేర్ చేయండి మీరు చదువుతోనే ఎందుకు ట్రై చేయండి ఒకవేళ పడితే లగ్ కానీ బాగున్నట్లయితే జాబ్ కానీ వచ్చినట్లయితే అలా కూడా స్టడీస్ అనేది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మంచి జాబ్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి ఓకే ఆధారంలో మనకి ఏం చూసుకున్నట్లయితే అప్లైని ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లైని చేసుకోవాలి ఎఫ్సల్ వెబ్ పేజ్లో ఈ లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన వెబ్ పేజ్ ఇచ్చాను డైరెక్ట్ లింక్ అనేది మీకు అక్కడ దొరుకుతుంది అప్లికేషన్ ఫీజు కేవలం ఇక్కడ మీరు కానీ చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అలానే ఎస్టీ కావచ్చు ఉమెన్స్ కావచ్చు అలా మనకు ఎస్సీ వాళ్ళకి కావచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కావచ్చు సర్వీస్ మెన్ కావచ్చు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా లేదండి ఆన్లైన్లో మీరు అప్లైని చేసుకోవాలి అన్ని యూపీఐ కావచ్చు అన్ని కూడా ఇక్కడ యాక్టివేషన్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నది ఇక్కడ ఎగ్జామినేషన్ మనకి ఏమిటంటే టైర్ వన్ టైర్ టూ అనేది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అందులో మీరు పాస్ అయినట్లయితే ఫస్ట్ దాంట్లో ఆ తర్వాత సెకండ్ కూడా ఉంటుంది ఆ తర్వాత అందులో పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు గా జాబ్ అనేది వస్తుందండి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అంటే ట్వెల్త్ క్లాస్ లెవెల్ అనేది ఉంటుంది దీనికి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్ కావచ్చు ఆ తర్వాత మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కావచ్చు అన్ని కూడా టెలిగ్రామ్ ఒకళ్ళు ఇస్తున్నాను కింద లింక్ ఇచ్చాను సేమ్ టు సేమ్ టెలిగ్రామ్ ఒకళ్ళకి వెళ్ళేసి మన ఛానల్ పేరు సర్చ్ చేసినట్లయితే తెలుగు జాబ్స్ పాయింట్ అని అక్కడ మన సేమ్ లోగో ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి అక్కడ నుంచి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అనేది మీరు పొందవచ్చండి ఫ్రీగానే ఎలాంటి ఛార్జెస్ అనేది లేదు అలానే మీకు దీని సంబంధించి ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా వీడియోస్ కూడా అక్కడ మీకు దొరుకుతాయండి ఓకే చాలా మంచి అప్డేట్ చాలా మంది కోరుకున్నటువంటి వీడియో అండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్లో కానీ మీరు రిలేటివ్లు ఏమిటే చాలా మంది తెలియక పోతుంటాయి కాబట్టి రెగ్యులర్గా ఇలానే జాబ్ అప్డేట్ ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఎక్కడ రిలీజ్ అయినా కూడా ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది మనము రెగ్యులర్గా టెలిగ్రామ్ జా అంటే అప్డేట్ అనేది చేస్తుంటాను కావాలంటే ఒకసారి జాయిన్ అవ్వండి మీకు అర్థమవుతుంది చాలా మంది జాయిన్ అవుతున్న జాయిన్ అయ్యారు అందులో వాళ్ళు లబ్ధి అనేది పొందుతున్నారు మీరు కూడా జాయిన్ అయ్యి ఎవరైతే ఇప్పుడు వరకు జాయిన్ కాలేదు వాళ్ళు కూడా లబ్ధి అనేది పొందుతారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ గాని చూస్తారు ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు